థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, సమయం సందర్భం అవునో కాదో నాకు తెలియదు కానీ ఐ థింక్ థియేటర్లో సినిమా చూడటం ఈజ్ ఆర్ కల్చర్. కల్చర్ అని ఎందుకంటున్నానంటే ఎలా చెప్పాలి మీకు, ఇప్పుడు వేరే దేశాల్లో వీకెండ్ వస్తే అమ్మ నాన్న చూడటానికి వెళ్తారు, మన అమ్మ నాన్న తీసుకుని సినిమాకి వెళ్తాం. వేరే దేశాల్లో వీకెండ్స్ వస్తే ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్తారు, మన ఫ్రెండ్స్ని తీసుకొని సినిమాకి వెళ్తాం. బోర్ కొడితే బార్కి వెళ్తారు, మనం బోర్ కొడితే బార్కి వెళ్ళి అటు నుంచి సినిమాకి వెళ్తాం. సో సినిమా థియేటర్లో సినిమా చూడటం అనేది మన బర్త్ రేట్, అది మన బ్లడ్లోనే ఉంది. అండ్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఇలాంటి కరోనా లాంటి సందర్భాల్లో అన్నిటికంటే ముందు థియేటర్లు మూసేస్తారు, అన్నిటికంటే లాస్ట్లో థియేటర్లు తెరుస్తారు. హెల్త్ చాలా ఇంపార్టెంటే, హెల్త్ జాగ్రత్తగానే ఉండాలి, నేను అది కాదనట్లేదు. బట్ నా ఉద్దేశం ఏంటంటే జెన్యున్గా మనం చూస్తున్నాం బయట అది కరోనా అంటే ఏంటో అన్నీ తెలుసు మనకి. నిజంగా చాలా ప్లేసులు కంటే, అంటే ఓపెన్ చేసేసి అందరికీ ఓపెన్ చేసేసి పెట్టిన చాలా ప్లేసులు కంటే థియేటర్స్ ఆర్ ద సేఫెస్ట్. ఎందుకంటే అందరం ఒక థియేటర్లో కూర్చొని ఒకవైపే చూస్తాం, ఒకరితో ఒకరితో మాట్లాడుకోం, అందరూ మాస్క్లను రూల్స్ ఆల్రెడీ పెట్టేశారు. అండ్ ఒక సినిమాని ఎక్స్పీరియన్స్ చేసి బయటకు వస్తాం, అండ్ ఆల్రెడీ ఆ ప్రికాషన్స్ కూడా బయట పెట్టుకుంటారు. బయట పబ్లు, రెస్టారెంట్లు ఇలాంటి చాలా ప్లేసుల్లో అందరూ మాస్కులు పక్కన పెట్టేసి పెద్ద పెద్దగా మాట్లాడుకుంటారు. అలాంటి చోట్ల చాలా డేంజర్ యాక్చువల్లీ. నేను ఇలా అని చెప్పేసి నేను అది క్లోజ్ చేయకూడదు లేదంటే ముందే ఓపెన్ చేసి అలా అనట్లేదు, అన్నిటితో పాటే చేయొచ్చు కదా అంటున్నాను. ఎందుకంటే దట్ ఈస్ అంటే ఇది ఈరోజు ఇది మాట్లాడుతున్నాను అని నాటక్ జగదీష్ రిలీజ్ ఉంది దాని గురించి మాట్లాడుతున్నానని ఎవడైనా కామెంట్ చేస్తారేమో, దాని గురించి కాదు. ఎందుకంటున్నానంటే ఇది నాని కాదు మాట్లాడుతుంది, మనం ప్రేక్షకులం. మనం ఐ థింక్ వీ హ్యావ్ దట్ బాండ్ విత్ థియేటర్స్ అంటే మనకి ఆ స్పెషల్ ప్లేస్లో ఉంది మన లైఫ్లో. మన ఇంటికంటే ఇంటి తర్వాత ఎక్కువసేపు మనం ఎక్కడ గడిపాం, థియేటర్స్లో గడిపాం ఇంతకాలం. సో ఐ థింక్ ఇట్స్ మనం ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ థియేటర్స్కి వెళ్తే నిజంగా ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్, బికాస్ థియేటర్స్ అనేది మాట్లాడుకునేది కాదు, మాస్క్ తీయాల్సిన అవసరం లేదు, ఒక సినిమాని ఎంజాయ్ చేసేస్తాం. అండ్ సినిమా మనకి ఒక ఫిజికల్ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మెంటల్ హెల్త్ అనేది ఒక ఆర్ట్ ఫామ్స్ లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ పుష్కలంగా ఏ దేశాల్లో అయితే ఉన్నాయో ఆ దేశాల్లో పీస్, హార్మనీ, హ్యాపీనెస్ అన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఐ థింక్, అండ్ మనకి పర్టికులర్గా మన దేశంలో సినిమాకి మించిన ఎంటర్టైన్మెంట్ లేదు, మనకి బయటికి వెళ్ళడం అంటే సినిమాకి వెళ్ళటమే. అండ్ ఐ విష్ సినిమా అండ్ ఈ ఇప్పుడు సినిమా థియేటర్ల గురించి నేను మాట్లాడుతుంది, హీరోల గురించి, డైరెక్టర్ల గురించి, ప్రొడ్యూసర్ల గురించే కాదు, ప్రేక్షకుల గురించి. అండ్ అట్ ద సేమ్ టైం థియేటర్ అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ మీద ఆధారపడి చాలా లక్షల మంది ఫ్యామిలీస్ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబ్యూటర్లు ఉన్నారు, సినిమా మన థియేటర్లో పనిచేసే చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రొజెక్టర్ ఆపరేటర్ల దగ్గర నుంచి, టికెట్ కలెక్టర్ల దగ్గర నుంచి, సైకిల్ స్టాండర్ల దగ్గర నుంచి, క్యాంటీన్ నుంచి, ఆ థియేటర్ చుట్టూ ఉండే షాపుల వాళ్ళ నుంచి, ఇలా చాలామంది లైఫ్స్ సినిమా మీద ఆధారపడి ఉన్నాయి. సినిమా గురించి మాట్లాడుతున్నప్పుడల్లా హీరోల గురించి, ప్రొడ్యూసర్ల గురించే మాట్లాడతారు, కానీ అందరూ వీళ్ళ గురించి ఎవరు మాట్లాడలేదు. ఈ థియేటర్లు మూసుకుపోయినాయి అన్న ఒక ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు సినిమాలు, బడ్జెట్లు, టికెట్ రేట్లు ఇవన్నీ మాట్లాడుతున్నారు, కానీ చాలామంది ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అండ్ ఐ హోప్ ఇట్స్ నాట్ అబౌట్ నేను ఇక్కడ అని చెప్పట్లేదు, ఎక్కడైనా సరే మన అందరూ ఫేస్ అక్రాస్ ఇండియా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. ఐ హోప్ దిస్ చేంజెస్ సూన్. ఓటీటీ విషయం మీద మనం ఇది రెండవసారి పెట్టుకుంటున్న మీటింగ్. మొదటిసారి సునీల్ గారు ఎంతో హంబుల్గా తాను చాలా దిగి వచ్చి ప్రాధేయపడ్డాడు, మీరు సినిమా రిలీజ్ చేయమాకండి, నా ఒక్కడి కోసం కాదు, మా ఎగ్జిబిటర్లంతా చనిపోతారు, అదేవిధంగా మొత్తం సినిమా ఇండస్ట్రీ చనిపోయే ప్రమాదం ఉంది, ఆగండి అన్నాడు. అది కూడా ఏమన్నా అంటే ఆయన మొత్తం ఆపేయమనలేదండి, 3 నెలలే ఆపమన్నాడు. ఈ 3 నెలలు పెద్ద కాలం కాదండి, 100 సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి ఈ దేశాల్లో. 3 నెలలు కూడా ఆగకుండా కొద్ది మంది వచ్చి వేసుకున్నారు. సరే, అది వేరే విషయం, అంత సీరియస్ కాలేదు. ఈనాడు నేను నిజంగా ఆ రోజు చేసిన హంబుల్ రిక్వెస్టే కాకుండా నేను మా సునీల్ గారిని, ఆయన ఏదో నాకు స్నేహితుడని నేనేం పోగొట్టడం లేదు, ఇది నిజం, ఆయన ధైర్యం చేసి తన సినిమాను ముందుకు వచ్చి రిలీజ్ చేస్తున్నాడు, ఆ లవ్ స్టోరీ అనే సినిమాని. ఎందుకు ధైర్యం చేస్తున్నాడు అంటానంటే ఇంకా పరిస్థితులు చక్కబడలేదు, ఇంకా కరోనా పూర్తిగా పోలేదు,
సెకండ్ రెండో విడత వచ్చిందే పోలేదు, మూడో విడత వస్తుందని కూడా చెప్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో అసలు సినిమాలే వేయటం లేరు. అక్కడ ప్రభుత్వానికి ఎగ్జిబిటర్స్కి, ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి కూడా మాటలే జరుగుతున్నాయి. ఇంకా తెరుచుకునే వ్యవహారం కూడా జరగటం లేదు. అయినా సరే అక్కడ ఇంకా అది కూడా తెలియదు, కర్ఫ్యూ కూడా తెలియదు. సినిమాలో ఉంటూ వేస్తే మూడాట్లే వేసుకోవాలి, ఆ కొద్ది ధరలకే వేసుకోవాలి. అయినా ఇంకా అది ఒక కొలికి రాకముందే తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చాడంటే నిజంగా ఎగ్జిబిటర్స్ అయిన మేమందరం కూడా ఆయనను అప్రిషియేట్ చేస్తున్నాము. వి సెల్యూట్ యూ సార్. పోయినసారి మీటింగ్ అయిన తర్వాత ఇంతకుముందే మన స్నేహితులు చెప్పినట్లు నానిగారు ఒక పాపులర్ సినిమా యాక్టర్, ఆయన ఒక సినిమా ఫంక్షన్కి వచ్చి సినిమా థియేటర్లోనే సినిమా చూడాలి, మన కల్చర్లో అది భాగం, మన సంస్కృతిలో అది భాగం, సినిమా లేకుండా ఇంకేముంటుంది, మా అసలు పిచ్చెక్కిపోతుంది జనానికి, వెంటనే మనం థియేటర్లోనే సినిమా చూడాలి, నేను దానికి పూర్తిగా సహకరిస్తాను, ఇంతకుముందు నా సినిమా వి అనే సినిమాని నేను ఇదే విధంగా ఓటీటీలో వేసి నెత్తిపట్టుకున్నాను, తప్పు చేశాను అన్నాడు. అందరి సినిమా యాక్టర్లాగా ఆయన కూడా ఓన్లీ సినిమాల్లోనే ఆయన హీరో, నిజ జీవితంలో హీరోయిజమే లేదు, లేకపోగా పిరికి వాడైపోయాడు. అదే సినిమా, ఆయన సినిమానే మళ్ళీ 10వ తారీఖు నాడు మా రిలీజ్ అవుతుంది ఓటీటీ ద్వారా. దాంట్లో ఇంకా మాకు అడ్వర్టైజ్మెంట్ రాలేదు, అది ఇది అవన్నీ నేను కూడా నమ్మటం లేదు. తప్పకుండా ఆయన వద్దామనే ఆయన ఆలోచన, ఆయనతో పాటు ఆ అమెజాన్ ఆలోచన కూడా. టోటల్ ఆల్ ఓవర్ ఇండియాకి వెళ్ళి, బాంబేకి వెళ్ళి, మల్టీప్లెక్స్లో వచ్చారు ఇక్కడికి, ఏం చేద్దాం మనము అని. వాళ్ళు ఒకటే అన్నారు, మీరు ఏది కట్టుబడి ఉంటారో మేము కట్టిపడి ఉంటాం మీతోటి అనేసాను. యాక్చువల్లీ టక్ జగదీష్ అనేది యాక్చువల్లీ వన్ డే బిఫోర్ ఎప్పుడైతే నానిగారు ప్రెస్ మీట్కి ఎక్కిండ్రో, ఎప్పుడైతే ఆడియో ఫంక్షన్కి వచ్చిండో, అదే దినము వాళ్ళకు అమెజాన్కి మాట జరిగింది. వాస్తవం అది. అప్పుడు ఏమైంది, అప్పుడు నానిగారు రేట్ ఫిక్స్ కాలే వాళ్ళకు, ఒక 4 టోస్ డిఫరెన్స్ ఉండే. అది నానిగారు స్టేజ్కి ఎక్కినాక లేదు మేము థియేటర్కే వస్తాము మేము అని చెప్తే, నెక్స్ట్ డే అమెజాన్ వాళ్ళు పోయి ఆయన స్టేజ్ మీద ఎక్కినందుకు మేము థియేటర్స్కే ఇస్తామన్నందుకు ఆ దినము నెక్స్ట్ డే అమెజాన్లో వాళ్ళు డీల్ చేసుకున్నారు. అది కేవలం నానిగారు స్టేజ్ మీదకి ఎక్కి ఒక 4 క్రోర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు, కేవలం మా థియేటర్ పేర్లు చెప్పి. కానీ నెక్స్ట్ టైం ఇదే నానిగారికి అందరం ఎగ్జిబిటర్స్ టోటల్ ఈవెన్ ఇండియా ఆల్సో, మన మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా వచ్చిర్రు, వచ్చి మీరు ఏం చెప్తే మేము కట్టుబడి ఉంటాం మేము, కానీ న్యాయం ఏందో మేము నెక్స్ట్ టైం చూపెడతాం.